हेलो एव्रीवन, अंदर एला उन्नारु? नेनैते चाला बागुन्नानु। अंदरिकी गुरु पौर्णमी शुभाकांक्षलु। एक्चुअली चाला लेट अयिपोयिंदि वीडियो पोस्ट चेयडानिकैते, सो सारी अन्नमाट। सो ई रोजु एंटंटे चिन्न व्लाग लांटिदि। सो नेनु इंट्लो पूज चेसुकुन्नानु मार्निंग अयिते, सो अदे क्लिप्पिंग अयिते पेट्टानु। अंड इप्पुडु ईवनिंग अयितुंदन्नमाट टाइम, అరౌండ్ సమ్ 5:30 అలా అవుతుంది। సో మేము సాయిబాబా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను। శనగల మాల ఒకటి నేను నైట్ సోక్ చేశాను, శనగలు సోక్ చేసి మాలలాగా చుట్టేశాను। అండ్ ఇవన్నీ టెంపుల్కి తీసుకోవడానికి ఫ్రూట్స్, ఫ్లవర్స్, కోకోనట్ అండ్ ద నెక్స్ట్ స్వీట్స్ అవన్నీ ఒక బ్యాగ్లో అయితే అరేంజ్ చేసుకున్నాను। సో ఈవినింగ్ అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు టెంపుల్కి। నేను లిఫ్ట్లో అయితే కిందికి దిగిపోయాను అండ్ స్టార్ట్ అయిపోయాం కూడా। సో యాక్చువల్లీ వీడియో కొంచెం లేట్ అయిపోయింది, ఇంట్లో కొంచెం వర్క్స్ వల్ల అప్లోడ్ చేయడం అయితే లేట్ అయిపోయింది అన్నమాట। సో మేము ఈవినింగ్ 6:15 కల్లా స్టార్ట్ అయ్యాము। సో చూసినా కదా టెంపుల్ అయితే వచ్చేసింది। అది ఇది వచ్చేసి మనకి నంద్యాల టు కర్నూలు వెళ్ళే హైవే రోడ్ మీద ఉంటుందన్నమాట ఈ టెంపుల్। బేసిక్గా మేము ఎప్పుడు వెళ్ళినా అంత హైవే మీద ఉంది కాబట్టి జనాలు ఎక్కువ ఎప్పుడు కనిపించరు। ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి అసలు చాలామంది ఉన్నారనమాట। సో అక్కడ పక్కన చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, సో అక్కడ నుంచి వచ్చారనమాట పబ్లిక్ అయితే। సో గుడిని కూడా మంచిగా డెకరేట్ చేశారు। సో చూస్తున్నారు కదా లైటింగ్స్ అవన్నీ ఉన్నాయి। నేను ఇదివరకు చాలాసార్లు ఈ టెంపుల్ విజిట్ చేశాను, వ్లాగ్స్ కూడా చేద్దామని వీడియో షూట్ చేశాను, బట్ ఎందుకో అప్లోడ్ అయితే చేయలేదు। సో ఈరోజు గురు పౌర్ణమి రోజు సాయిబాబా టెంపుల్ అయితే నేను మీకు చూపిస్తున్నాను। అండ్ ఎగ్జాక్ట్గా మేము వెళ్ళే టైంకి హారతి ఇస్తున్నారనమాట, అండ్ పంతులు గారు కూడా మాకు చాలా క్లోజ్, చాలా అంటే చాలా చాలా క్లోజు। మేము వెళ్ళేసరికి హారతి ఇస్తున్నారు, నన్ను చూసి రండి రండి అని చెప్పేసి మంచిగా స్మైల్ చేశారనమాట। సో చూస్తున్నారు కదా నేను హారతి తీసుకుంటున్నా, సో అందుకే వీడియో అంతా కొంచెం క్లమ్జీగా। మా హస్బెండ్, మా బాబు, సో వాళ్ళకు కూడా హారతి ఇచ్చారు। సో టెంపుల్లో అయితే చాలామంది భక్తులు ఉన్నారు, అండ్ ఇది వచ్చేసి బాబావారికి పల్లకి సేవ అన్నమాట। సో పల్లకిలో బాబావారిని తీసుకెళ్తున్నారు। సో చూస్తున్నారు కదా అసలు నాకు వీడియో తీయడానికి కూడా వస్తలేదు, బట్ నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేసిన। సో బయట గుడి బయట కొంచెం ఊరేగింపులాగా అన్నమాట బాబాకి, సో తీసుకెళ్తున్నారు। సో ఆ పల్లకిని కూడా లైక్ వెళ్ళడానికి మోయడానికి మా ఆయన వెళ్దామనుకున్నాడు, బట్ ఫుల్ జనాలు ఉన్నారు, బట్ లాస్ట్ ఫైనల్గా అయితే వెళ్ళి పల్లకిని కూడా మా హస్బెండ్ మోశారు। నేనైతే టచ్ చేశానమాట బాబావారి పాదాలు, అవన్నీ టచ్ చేసి దర్శించుకున్నాను। సో ఇక్కడ వచ్చేసి పల్లకిని ఇలా తీసుకెళ్తున్నారు, అండ్ ఇక్కడ మాకు పంతులు గారు ఏంటంటే పల్లకిని తీసుకెళ్తున్నారు కదా దాని కింద నుంచి రండి అని చెప్పేసి మాకు మాట్లాడకుండా సైగలతో చేసి చూపిస్తున్నమాట అలా వెళ్ళండి అని చెప్పేసి। సో నన్ను కూడా పిలిచారు, సో నేను కూడా వెళ్తున్నాను। అండ్ మాకు ఒక సార్ బాగా పరిచయం, ఆ సార్ మేము అందరం వచ్చామన్నమాట టెంపుల్కి। సో నేను ఆల్రెడీ పల్లకి కింద నుంచి అలా అందరూ వస్తున్నారు కదా నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాను, తర్వాత మా బాబుని, మా హస్బెండ్ వీళ్ళందరూ కూడా వెళ్ళారనమాట ఇలా। సో మనం టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో వినాయకుడు ఉంటాడనమాట, సో ఇక్కడ వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము। సో వీళ్ళు కూడా మాతో పాటు కలిసి వచ్చారనమాట, సార్ వాళ్ళ రిలేటివ్స్, సార్ వాళ్ళ మన్మరాలు అనమాట పాప, మా బాబు। సో చూస్తున్నారు కదా ఇక్కడ బాబావారికి అయితే మంచిగా అలంకరించారు, బాగుంది అనమాట ఈరోజు అంతా, బాగుంది డెకరేషన్, అదంతా అంత హడావిడిగా కాకుండా సింపుల్గా చాలా బాగుంది। సో చూస్తున్నారు కదా, సో ఇదంతా నేను షూట్ చేసే టైంకి అయితే అంత ఎక్కువ జనాలు లేరులే, కొంచెం తగ్గారు। అండ్ ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ స్వామి అనమాట, సో నేను దత్తాత్రేయ స్వామికి శనగల మాల ఆల్రెడీ వేసేసాను, వేసేసిన తర్వాత మా బాబు చేత కూడా వేయిద్దామని చెప్పేసి ఇంకా వాడితో కూడా వేయిస్తున్నాను అనమాట। సో చూస్తున్నారు కదా ఈ వీడియో మా హస్బెండ్ రికార్డ్ చేశాడు। సో ఇక్కడ దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని ఇంకా అయిపోయింది, ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాము। సో ఇక్కడ నుంచి ఇంకా నేను ధూనీలో టెంకాయ వేద్దామని టెంపుల్లో నుంచి బయటకు వచ్చి ఇక్కడ ధూనీలో టెంకాయ వేద్దామని వచ్చానమాట।
సో చూస్తున్నారు కదా, నాకు అసలు ఏం కనిపిస్తలేదు, బేసిక్గా ఫుల్ చీకటి అయిపోయింది అప్పటికే. సో నేను టెంకాయ వేసి మళ్ళీ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాను. సో అప్పటికి ఇంకా ఊరేగింపు అంతా అయిపోయి పల్లకి లోపల తీసుకొచ్చి అంతా ఎక్కడదక్కడ పెట్టేస్తున్నారు, అన్ని బాబావారి విగ్రహం కానీ అదంతా ఎక్కడదక్కడ పెట్టేసి పువ్వులు అందరు లేడీస్కి పంచుతున్నారన్నమాట. నాకు కూడా ఇచ్చారు కొన్ని ఫ్లవర్స్. సో టైం అయితే అప్పుడు 7:20 అలా అవుతుంది. సో టెంపుల్లో ఉన్న ఈ ఫొటోస్ అన్నీ నేను మీకు చూపిద్దామని అయితే వీడియో తీశాను. టెంపుల్ మంచిగా పెద్దగా ఉంటుందన్నమాట, మరీ చాలా పెద్దగా అని అనను. సో టెంపుల్ వరకు లోపల మంచిగా స్పేషియస్గా బాగుంటుంది, అండ్ బయట గార్డెన్ లాంటిది కూడా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ అదంతా ఇదివరకు బ్లాగ్లో చేశాను, బట్ నేను ఎందుకో ఇంకా పెట్టలేదు ఆ వీడియో. మేబీ ఈరోజే పెట్టాలని రాసి పెట్టుందేమో, లైక్ గురు పౌర్ణమిదే వీడియో తీయాలి అని రాసి పెట్టుందేమో. సో అందుకే ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయిందన్నమాట. సో ఇంకా లాస్ట్లో నేను ఇంకా వీడియో తీశాను. సో అప్పటికి ఇంకా కొంతమంది పబ్లిక్ ఉన్నారు. సో ఇదే అన్నమాట ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.